అర్ధరాత్రి సమయంలో ఓ బోటు వలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరంలో చోటు చేసుకుంది. బాధిత మత్స్యకారుల కథనం మేరకు తమకు జీవనాధారమైన ఒక బోటు వలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు 4.5 లక్షల రూపాయలు నష్టం జరిగిందని వాపోయారు. ఈ ప్రాంతంలో రాత్రిపూట మందుబాబులు పెట్రేగిపోతున్నారని, పూటగా మద్యం సేవించి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి సముద్ర తీరం ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేసి మందుబాబులను నియంత్రించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దేవాలయం కట్టేలేక వాళ్ళకి ఇంకా సంతోషం అయిపోయింది. రాత్రిపూట కూడా నిద్ర లేకుండా ఏమి లేకుండా ఎక్కడ కాపురం చేసుకొని ఇవన్నీ నా మాకు ఆ బతుకు దేవులు ఎట్టు చేసేసి పోతే మేము ఎట్ట బతకాలా ఎట్ట చేయాలా దీన్ని ఇదేమో ఈ పోతానికి ఏం చేస్తారో ఏందో తెలియదు. అదేవిధంగా టూరిస్ట్ తాకిడి ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఈ తుఫాను దానివల్ల బోట్లన్నీ ఒక దగ్గర లాగి వలలు కూడా ఆ బోట్లలో పెట్టి మొత్తం అంతా వాళ్ళంతా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ టూరిస్టులు నైట్ వచ్చేసి ఆ బర్త్డేలు అని చెప్పేసి ఇంకొక వాళ్ళు ఫంక్షన్ పార్టీలు అని చెప్పి పెట్టుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంది. తరచు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైం ఒక 4 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల కూడా జరిగింది ఒకసారి. అలాగే కళ్యాణ్ రెడ్డి గారు సహాయం చేశారు, ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు ఏంటంటే పాపం పూరి లేబర్ వాళ్ళు అందరూ కూడా ఒకే 2 కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆ విధంగా మొత్తం దాదాపు 100, 120, 150 కేజీల నుంచి వల కాలిపోయేది. ఆ బోటు పనికిరాదు. బోటు ఈరోజు చేయించుకోవాలంటే 3 లక్షల రూపాయలు అవుతుంది. వల కొనాలంటే 150,000 అవుతుంది. 450,000 తయారవ్వాలంటే మళ్ళీ దానికి ఒక నెల టైం తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే దయవించి గవర్నమెంట్ కూడా ఏదో చర్య తీసుకుని వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాను గవర్నమెంట్ని. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.